గారు ఒకటే ఏంటంటే ఇంత గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటారు అంటే అంతేనా మేము ఇల్లు జాగాలన్నీ ఇచ్చిపెట్టి చూసుకున్నప్పుడు కొంచెం పేరు రావాలని అడగటం ఏమిటో నాకు ఇల్లు జాగాలు కావాలా. ఈరోజు నరసింగాపురం గ్రామంలో డబుల్ బెడ్రూములకు నీటి వసతి కల్పించడానికి కొరకు మిషన్ భగీరథ ద్వారా మన గ్రిడ్ వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఈ ఇళ్ళ వరకు ఇవ్వడం జరిగింది. కానీ ఇంట్రా అంటే ఇంటింటికి నల్లా ఇవ్వడం ఇంతకుముందు లేదు. ఇప్పుడు నీటి కరువు వచ్చింది కాబట్టి మరి వెంటనే ఎమ్మెల్యే గారు మరి డిపార్ట్మెంట్ని ఆదేశించ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇండ్లు అప్పుడు ఇండ్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ తరపున మా గ్రామం తరపున ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈరోజు నరసింగాపూర్ శివార్లో డబుల్ బెడ్రూమ్ గల ప్రాంతానికి మన ప్రీతమ నాయకులు మన సంజయ్ సార్ గారు రావడం జరిగింది. రాగల కారణం ఏంటంటే ఇక్కడ కొత్తగా నిర్మించినప్పుడు మిషన్ భగీరథ లైన్ లేకుండే దాన్ని ఇప్పుడు వచ్చే ఎండాకాలం ఇక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నాయకులకు ఎంపీపీ గారికి జడ్పీ చైర్మన్ అన్న సురేష్ అన్న గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీడీసీలకు మరియు నరసింగాపూర్ ప్రజలకు వార్డు సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. సింగాపూర్ మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభోత్సవం పెద్దలు సంజయ్ కుమార్ సార్ గారు అలాగే ఎంపీపీ రాజు గారు సర్పంచ్ గారు మరియు వివిధ గ్రామాల నాయకులకు మరియు నరసింగాపూర్ డబుల్ బెడ్రూమ్ అమ్మలకు అక్కలకు నా యొక్క నమస్కారాలు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మన మిషన్ భగీరథ అధికారులకు తీసుకొచ్చి పైప్ లైన్ ఇక్కడ దాకా వచ్చింది. దాన్ని అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా తీసుకొస్తే త్వరలోనే ఒక 10-15 రోజులలో మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీ స్థానిక నాయకులకు చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. జగిత్యాల రూరల్ మండల పరిధిలో ఉన్నటువంటి నరసింగాపూర్ గ్రామంలో వచ్చేది ఇప్పుడు ఆల్మోస్ట్ వేసవికాలం. ఒక ఇప్పటికే 40 డిగ్రీల ఎండ. మరి ఈ ఎండలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు నీటి కొరత లేకుండా చూడాలి అని చెప్పి గౌరవ సర్పంచ్ గారిని ఎంపీడీసీ గారిని అలాగే గౌరవ ఎమ్మెల్యే గారిని కోరగా ఈరోజు మరి గ్రామ పంచాయతీ నుంచి వెచ్చించైనా సరే మహిళలకు నీళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు కనుక ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు ఎంపీటీసీ గారికి దావ సురేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మనది తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడి ఉండే దేశమే చాలా వెనుకబడి ఉంటే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన పల్లెలలో కావచ్చు పట్టణాలలో కావచ్చు పల్లెలలో కానీ పట్టణాలలో కానీ జరిగిన అభివృద్ధి ఇవాళ భారతదేశంలో ఇంక్రిమెంట్ రాష్ట్రాలు ఉంటాయి. అక్కడ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎక్కడ కూడా ఇద్దరు లేదు. ఇవాళ కరోనా అనేది ఇక్కడ రాకపోయి ఉంటే ఇటువంటి ఇండ్లు ప్రభు రూరు కట్టించేవాళ్ళు. దురదృష్టం 3-4 ఏళ్ళు ఇంకా పోయింది. ఇవాళ మీ అందరూ కొడతా ఉన్నాం ఈ సందర్భంలో. ఇవాళ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దాదాపు 1,04,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఈ రోడ్లు వీటన్నిటికి కలిపి ఒక్కొక్క దానికి లెక్క పెడితే 15 లక్షల రూపాయలు రోడ్లు వేసినాం మోళ్ళు కట్టడం. ఇవాళ చాలామంది వచ్చి చాలా మాట్లాడుతుంటారు కానీ మీరు ఒక మాట అన్నా కానీ మీరు దండం పెట్టి మీరు రిక్వెస్ట్ చేద్దాం గదవట్టుకొని చెప్తాం. ఇలా చాలా చోట్ల రకరకాలు మాట్లాడుతుంటారు రోజు టీవీలలో. ఒక్కసారి కెనాల్ ఇవతల మీద ఉన్నది కఠినం కెనాల్ అవతల 40 ఏళ్ళ కింద తెలుగుదేశం హయాంలో అక్కడ కట్టారు.
ఆ తర్వాత తెలుగుదేశంకి వెళ్ళి వివిధ నాయకులు ఉండరు. పోనీ ఆ లేదో ఒక్కసారి గెలిగినే తప్పని ఓడగొట్టారు. ఇంకొక పెద్ద నాయకుడు అయితే 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. మీరు కూడా తోలుకొచ్చి ఈడ కూడా వచ్చి కూర్చున్నారు. మరి తన హయాంలో ఎన్నడానికి ఇల్లు కట్టించారు. వారు మంత్రి ఉండరు 2 సార్లు పెద్ద మనిషి. నేను కూడా గౌరవం ఇస్తాను, ఇజ్జత్ అందరికి ఇస్తాం, గౌరవం ఇవ్వాలి తీసుకోవాలి. మొన్న వచ్చి నేను టీఆర్ నగర్ దత్తత తీసుకుంటానని చెప్పి స్పీచ్ ఇచ్చేయండి, మీరే చూసారు. మొన్న వచ్చి 40 ఏళ్ళు ఇక నవ్విపోదురు కాక నాకేంది అన్నట్టున్నది. బాయిల్లో అవిచ్చిన అన్నట్టు బాయిలో గాజులు పోయకపోతే మనం వచ్చినాక గాజులు వేసాం. ఊర్లో ఉన్న దుమ్మంతా బాయిలలో పోతుండే అది ఇల్లాలు. ఇవాళ ఒక్క ట్యాంక్ ఉంటే 2 ట్యాంకులు కట్టించిన దానికి నీళ్ళు ఉండే అసలు చేయాలి. జగిత్యాలకు వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళి ట్యాంకర్లు పోయిన రోజులు ఉన్నాయి. ఇవాళ దానికి డైరెక్ట్ పంపింగ్ పెట్టి 2 ట్యాంకులు కట్టించినాం. దానికి చీఫ్ ఇంజనీర్ అంటారు, రాష్ట్రంలో అతిపెద్ద అధికారులలో ఉంటాడు మన తెలిచే శ్రీనివాస్ సార్ కదండి. ఈ అప్పుడు వచ్చింది చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ సార్ను టీఆర్ నగర్ దోలు వచ్చింది. నీళ్ళ దానికోసమే ఇవాళ 250 కరెంటు స్తంభాలు వేసాం. ఇక్కడ కూడా 8 కరెంటు స్తంభాలు వేసాం. ఎన్నడన్నా ఒక ఊరు చరిత్రల ఇవాళ చెల్లె సరోజిని వచ్చినాక నర్సింగాపూర్ పరిధిలో 100 కరెంటు స్తంభాలు పడ్డాయి. ఒకసారి అంతకుముందు కూడా సర్పంచ్ ఉంటుంది మా నరేష్ గారు, 10 స్తంభాలు కావాలంటే ఎంత తిరుగునో అడుగుండి. నరేష్ గారు ఉన్నారు, మూడిది ఎక్కువ. అటువంటిది 100 కరెంటు స్తంభాలు వేసినాం. ఇవి ఎక్కడ వేసాం కూడా లెక్క ఉన్నది. నాకు తప్పు లెక్కిస్తారా, ధైర్యం ఉందా? తప్పు లెక్కిస్తే నవ్వరు కదా, కరెక్ట్ ఉన్నది. ఇప్పుడు నేను రాసుకొచ్చింది ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ మీరు కూలీలు ఉండి పెడుతున్నారు, ఉపాధి హామీ పథకం ప్రభుత్వం క్రితంలో చేసి ఇప్పుడు ఏం చేసింది? పువ్వు కొడుతుంది చాలా కట్ చేసి పరిస్థితి 30 పైసలు మన. ఇవాళ ఈ ఊరికి ఈ 4 ఏళ్ళల్లో నేను తెలంగాణ వచ్చినప్పటికీ చెప్తాను, నేను 14 కోట్ల 63 లక్షల రూపాయలు వచ్చింది సింగాపూర్ గ్రామానికి. 8 మంది లగ్గాలు అయితే కళ్యాణ లక్ష్మి వచ్చింది. మన దాంట్లో వచ్చింది ఒకనా, ఇక్కడ లగ్గమైందా? వచ్చింది, నీకు వచ్చింది. మరి ఎన్నడూ నచ్చినాయా? 100,000 రూపాయలు అంటే మామూలు మాట చెప్పు. మీరు ఇంటికి ఒక నల్ల పెట్టించుకుంటే 1,000 రూపాయలు 2,000 ఏదైనా కింద మీద పడుతున్నారు. లగ్గం అయితే చీరలు కొనుక్కుందాం అంటే అవసరం మనకు పైసలు దొరకాయి. దప్పులోలు కూడా రారు, లేకపోతే చుట్టం కూడా రాడు. 5,000కి అప్ప అడిగినాం అనుకో, అప్ప ఇవ్వకపోతే ఇక లగ్గనుకోతే ఏమనుకుంటారు అదే వ్యక్తి. కానీ ఇవాళ కేసీఆర్ సార్ 100,000 రూపాయలు ఈ ఒక్క ఖాళీలు ఇద్దరికి వచ్చినాయి. ఈ ఊళ్ళు 80 మందికి వచ్చినాయి, 80 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేయాలని మాట్లాడుకుంటా పొద్దుగా లేతే వాట్సాప్లలో ఫేస్బుక్లలో కేసీఆర్ తిట్టుకుంటా వాళ్ళని తిట్టుకుంటా. ఈ నడిలో కొత్తగా నన్ను తిట్టుకుని మొదలుపెట్టారు, అంతకుముందు తిట్టకపోరు. ఈ నడిలో మొదలుపెట్టారు ఇక నన్ను కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తుంది చెప్ప తిరుగుతున్నాయి కదా. మరి సర్కార్ చేసిన దానికి తప్ప చేయలేము. కేసీఆర్ గారి కుటుంబాన్ని మృదవుయ్యాలి, ఎవరిని? కేసీఆర్ కుటుంబాన్ని. ఇప్పుడు ఇక్కడ జగిత్యాల సంజయ్ గుడి తత్వం మరక పోయాలి. ఊరికిందూరు నర్సింగాపురం నాకు 200 ఎకరాలు, మా తాతలకే లేకుండా నాకెక్కడ, నాకు 20 ఎకరాలు దిక్కులేదు. పుట్టంగానే కులంలో ఇంత ఎలోకంలో పుట్టంగానే దొరల అయిపోయిన గడి లేదు, నా గడి ఉంది అంతరం అక్కడ. ఉల్లిలు మా సాకలు మంగళూరు బోయోలు వాళ్ళు లగ్గాలు చేసుకుంటున్నాడు, పూడలో పుట్టెట్టుకలో వేసుకుంటున్నాడు. 4-5 గుంటలు జాగుంటుంది ముందట. 40 ఏళ్ళు నేను ఇంట్లో పుచ్చేసుకుని కూర్చోక 40 ఏళ్ళు కానీ మాట్లాడుతున్నాను. కానీ ఈ ప్రభుత్వం ఎన్ని చేస్తుంది చెప్తున్నారు. ఇవాళ ఓసారి మాట్లాడతారు చాలామంది. ఇవాళ ఖచ్చితంగా ధైర్యంగా చెప్తాం, ఇది రైతు ప్రభుత్వం. రైతు మంచిగుంటేనే కూలీ మంచిగుంటాడు. రైతు మంచిగుంటేనే జగిత్యాల బంగారం దుకాణం నడుతుంది, బట్టల దుకాణం నడుతుంది, ఆటో నడుతుంది, రిక్షా నడుతుంది, అన్నీ నడుతాయి. ఎందుకంటే మనకి ఏమైనా వేరే పైసలు వచ్చే ఎక్కడ ఉందా? వేరే ఎన్నడూ లేదు. మీ అందరికీ తెలుసు కాలువలు నర్సింగాపూర్ ఎందుకు మీకు మంచిగా వచ్చినాయి, అంతరం అక్కడ లేకుండా. ఇవాళ వరద కాలువల నీళ్లు నింపి కేసీఆర్ సార్ పుణ్యం అని మీకు చుట్టం పక్క ఇదంతా ఉంటారు. అంతరం రాంపురం మద్దుట్ల మానాల ఎంత ఘోరమైన పరిస్థితి. తాగేసందుకు నీళ్లుండేనా? అంతరగా ఒడ్డిందో తాగే నీళ్ళుండేనా? అంతరగా గోదా కొట్టుకుండేనా? రాంపురం పోలే పరిస్థితి ఏంది? ఒక్కొక్క బావి 2 తాటి చెట్లు అంతా తవ్వుకున్నారు. ఆ వరద కాలువ తవ్వితే ఆ బండలలో మళ్ళీ తదవి 2-2 కిలోమీటర్లు మోటార్లు వేసుకున్నారు, 2-2 కిలోమీటర్లు. అట్లాంటిది ఇవాళ వరద కాలువ నిండు ఉండేసరికి అన్ని బాయిలాలు నీళ్ళు పెరిగినాయి. గోదా గొడ్డు మనిషి అందరు బతుకుతున్నారు. ఇవాళ మన ఊళ్ళో దాదాపు 512 ఇళ్ళు ఉంటే పెన్షన్లే మనకు దగ్గర 569 పెన్షన్లు వస్తున్నాయి. ఇంటి కోటి కంటే ఎక్కువ వస్తున్నారు. దగ్గర రైతులకు 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవాళ ఇంచు భూమి ఎక్కడన్నా బీడు కనబడుతుందా? అంతకుముందు ఇంత కాలువలు వచ్చినా కూడా బీడు భూములు ఉంటుండే. ఇవాళ ఉన్నాయా? ట్రాక్టర్లకు ట్రాక్టర్ మాస్ ఇస్తే బీడీ కార్మికులు ఉన్నారు, ఉన్నారా? ఇక్కడ ఉన్న బీడీ కార్మికులు ఉన్నారు. 2,000 లక్షల ఉన్నారా? 10 మంది 800 రూపాయలు వచ్చిందా తెలంగాణ రాకముందు? ఈ వచ్చే 212 మంది ఇంటికాడు ఉంటారు.
వీడి కార్మికులకు ఎందరికి వస్తున్నాయంటే 229 మంది సంతోషంగా ఉంటారు. ఇక రాణి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఇది నాకు అత్తలేదు అంటారు. ఆ రాణి వాళ్ళు ఉంటారు అయితే రాజీనామా పెట్టారు. లేదా అప్పుడు సబ్కుటుంబ సర్వే ఇంటింటికి వచ్చి సర్వే చేసినప్పుడు నువ్వేం చెప్తావు బిడ్డ అంటే నేను కూలీ అన్నారు. కూలీ అంటే ఉపాధి ఆమె కడుపు పెట్టచ్చు. వాళ్ళు వ్యవసాయ కూలీ రాసుకోవచ్చు. అదే బీడీ కార్మికులు రావాలంటే ఖచ్చితంగా వస్తుంది. అట్లా కూడా వచ్చింది. కానీ 229 మందికి ఏమన్నా నచ్చినాయి. ఇవాళకి 4,61,00,000 రూపాయలు వచ్చింది ఊరికి. ఇవాళ గరీబ్ గారు కాదా మీరు చేస్తుంది 229 మంది రానేవో నాకు రాలేదంటే అంటే తప్పేం లేదు. నిన్నటికన్నా ఎక్కితే ఎక్కితే మన సర్కారే. ఇవాళకి భారతదేశంలో ఎక్కడన్నా ఇక్కడ నిక్కుందా మీరు యూత ఆలోచన చేయాలి ఈ విషయాలు. ఇవాళ పిల్లలను చదువుకుంటున్నారు స్కూళ్ళలో సన్నబియ్యం పెడుతున్నాం. ఫస్ట్ గర్భవతికి స్టార్ట్ ఆ సంటి పిల్లలు ఎత్తుకుని వచ్చిన ఆరోగ్య లక్ష్య పథకం రోజు కొడుకు ఇచ్చిరలేదు. ఏదైనా నచ్చుండ్రు అంతకుముందు అడుగు తెలంగాణ రకముందు ఏం చేసింది లేని వాళ్ళు అక్కడ ట్రావెల్ ఏముందో లేదు అవి భూ ఉందో లేదో లేదు. కానీ ఆరోగ్య లక్ష్మి పథకం కింద కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఆరోగ్య లక్ష్మి పథకం కింద ప్రతిరోజు కొడుగుడు పెట్టినాం. రేపటి నాడు 6 నెలలు అయినాక అన్నప్రాసన చేసి అన్నం పెడుతున్నారు. తల్లి బిడ్డను మంచిగా చూసుకుంటున్నాం. అటునక మళ్ళీ అంగన్వాడీ టీచర్ల రోజు భోజనం పెడుతున్నాం. అటునక సర్కార్ పడుకు పంపుతున్నాం సన్న బియ్యం పెడుతున్నాం ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం. గరీబులు ప్రైవేట్కి పోయే పని లేకుండా మరి ఇన్ని కార్యక్రమాలు ఆఖరికి ముసలాళ్ళు అయితే ముసలాళ్ళు పెంచాను. చచ్చిపోయేదానికి వైఖరి ధామం మీ ఊరికి ఒక పార్కు ఇన్ని రకాలుగా ఇవాళ నీళ్ళు కొద్దిగా లేవు మీరు బాధపడుతున్నమాట వాస్తవం. కానీ ఈ 24 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నర్సింగాపూర్లో కొత్త ట్యాంకులు కట్టినాం అక్కట్లేదు. 60,000 లీటర్ల ట్యాంకులు కట్టినాం. ఇక్కడ కొద్ది నీళ్ళు రాలేదు వస్తున్నారు. అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఈ మాత్రం నల్లాలు ఇచ్చే ప్రభుత్వాలు లేవు. మీకు తెలియదా మోసుకోలేదా కుండలు కుండలు ఒక్కసారికి హిందూర్లలో కోరి ఈ అంతర్గత రాంపు ఈ వెలుతి కలవపడుతున్నది కాబట్టి ఈ కింద పరిస్థితి ఉండే టీఆర్ నగర్లో ఎంత ఘోరం రాజారం తెలియదా మీకు ఏం పరిస్థితి ఉండే ఇవాళ పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. ఇవన్నీ కేసీఆర్ వాళ్ళు మీ ఊళ్ళో చెరువులలో తట్టడి మట్టి తీసారు. ఇవాళ 2 చెరువులు 30 లక్షలతో దవినవ్వాలేదా దాంతో భూగర్భ జాగ్రత్త చెరువు నీళ్ళు వస్తున్నాయి కదా బాయిలర్ నీళ్ళు వచ్చాయి. 24 గంటల కరెంటు ఉంటుంది అంతకు ముందు ఉండే ఇవాళ కరెంటు ఫ్రీ ఇస్తున్నాం 1,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ఇవాళ మాట్లాడతారు ఎరువుల దుకాణాల కాడ మోడీ గారు బొమ్మ పెట్టాడు. మోడీ గారు బొమ్మ నాకు నవ్వాలని ఏడవాలని అర్థమవుతలేదు. ఎందుకు పెట్టుకున్నావా డిఏపి ధర పెంచినందుక పొటాస్ ధర పెంచినందుక 20-20 ధర ధవాలు చేసినందుక ఇక సిలిండర్ కాడ సిలిండర్ ధర పెంచినందుక ఎందుకు ఇవాళ 7 లక్షల ట్రాక్టర్లు ఉన్నాయి మన భారతదేశం తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల ట్రాక్టర్లు మీ ఊళ్ళో కూడా ఉన్నాయి ట్రాక్టర్లు. ట్రాక్టర్లకు ట్యాక్స్ మాఫ్ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం వాళ్ళేమో డీజిల్ ధర పెంచి కూర్చుంది. డీజిల్ ధర పెంచితే అన్ని పెరుగుతాయి బస్ క్రాయ పెరుగుతుంది కూరగాయల ధర పెరుగుతుంది అన్ని పెరుగుతుంది. దానికి కారణం ఇది ఇవాళ రూపాయి విలువ పడిపోయింది. అసలు 18 తర్వాత నేను గెలిచినాక సర్పంచ్ మచ్చినాక చెల్లించినప్పుడు సరోజన మచ్చిన కింద తెచ్చిలేక అంతకు ముందు అయితే ఉంది మళ్ళీ ఇంకా 7-8 కోట్లు అప్పుడు కూడా వచ్చింది. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయాలి. బీద బడుగు బలహీన వర్గాలు ఇలా సగం మంది దళితులకు ఇచ్చినాం దళితులకు ఏం చేసారని మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ 20 రోజుల 15 రోజులు ఎస్సీలకే ఎత్తింది. మొట్టమొదటి కళ్యాణ లక్ష్మి ఎస్సీలకే స్టార్ట్ చేసింది తర్వాత అందరికి స్టార్ట్ చేసింది. మరి ఎస్సీలకు ఏం చేసారంటే మరి ఎస్సీలుగా ఆలోచన ఒక ఆడబిడ్డ లగ్నం చేసిన కేసీఆర్ సార్ మర్చిపోతే ఎట్లా చేయించుకున్నా కాదు మిగతా కూడా ఆలోచన చేయాలి. మన కుటుంబమే కదా ఇలా బిడ్డకు వచ్చింది వీళ్ళకి వచ్చింది తన బిడ్డకు వచ్చింది అంటే వీళ్ళంతా మనోళ్ళే కదా. మరి మనోళ్ళకి ఇవాళ సాయం దొరికింది. ఇటువంటి కేసీఆర్ సార్ ఈ ప్రభుత్వం ఇప్పుడేం ఎలక్షన్ లేవు కానీ పట్టిక వచ్చి రకరకాలుగా మభ్యపెట్టి రోజు 10 మాటలు అంటూ ఉంటే టీవీలో లత్తా ఉంటే వాళ్ళు అనేటోళ్ళు అంటారు. కానీ మీరు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ నిరంతరం మీకోసం పనిచేస్తాం. మొదటిసారి గెలిచినాం కష్టకాలంలో గెలిచినాం. ఆ గెలిచినాక కరోనా కష్టకాలం కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం.